యాక్చువల్గా చాలా సరియల్ మూమెంట్. ప్రభాస్ గారు టైం ఇస్తున్నారని తెలిసినప్పటి నుంచే మేము ఏదన్నా డిఫరెంట్గా ఫన్గా చేద్దామని చేసిన వీడియోలు. సో ఇక్కడ నుంచి షూట్ చేసుకుంటూ వెళ్ళాం అక్కడంతా ఫన్ బిట్స్ అంతా. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ముందు చెప్పిన తర్వాత కూడా ఆయన చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు, చేద్దాం చేద్దాం అని చెప్పేసి. అండ్ యాక్చువల్గా మేము రిలీజ్ చేసిన తర్వాత మాకు ఒక టెన్షన్ ఏంటంటే ట్రైలర్కి సమానంగా అది కూడా ట్రెండ్ అవుతుంది. సో ట్రైలర్ 1లో ట్రెండ్ అవుతుంటే ఇది 2లో ట్రెండ్ అవుతుంది. సో ఫస్ట్ యాక్చువల్లీ ఇది ట్రెండింగ్ ఉండే. సో ఏమంటారు దాన్ని, ఆ వీడియో ఎప్పుడైతే ఆయన రిలీజ్ చేశారో దాని తర్వాత ట్రైలర్ రావడం, ప్రభాస్ అనే ఫ్యాన్స్ వీవత్సంగా ఎక్కడ పడితే అక్కడ సపోర్ట్ చేయడం, అండ్ ఆయనను ఒక ఫన్ జోన్లో చూడడం, అండ్ ఆ మూమెంట్స్ కానీ వీడియోలో మూమెంట్స్ కానీ, దాని తర్వాత వీడియో రోల్ అయిపోయిన తర్వాత మేమేమనుకున్నాం అంటే ఆయన షూటింగ్ నుంచి వచ్చారు కదా, సో మేబీ అలసిపోయి ఉంటారేమో, ఒక 10 మినిట్స్లో టక టక్క చేసి వెళ్ళిపోదాం అన్న టైప్లో వెళ్ళాం. కానీ అక్కడ షూట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ సేమ్ ఆన్సర్ చెప్పండి, లేకపోతే వీళ్ళు ప్రభాస్ గారిని 10 మినిట్స్ కలిసి వచ్చి 2-3 అవర్స్ అని చెప్పుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి రికార్డ్ చేయండి, ఇప్పుడు రికార్డ్ చేయండి. యాక్చువల్లీ వెళ్ళిపోతున్నాం అప్పటికి, ఎక్కడికి వెళ్తున్నాం ఇలా గుంజేసి ఇక్కడ పట్టారు నన్ను, గుంజి పట్టి కూర్చోబెట్టి నేను అది నేను నిన్ను పట్టాను. సో దాని తర్వాత భోజనాలు ట్రైలర్ లాంచ్ లో ప్రభాస్ గారు మాట్లాడింది చూసినది కాకుండా మీకు పర్సనల్ గా ఏమైనా చెప్పడం జరిగిందా? అసలు అదే అండి, 3 అవర్స్ 3-3.5 అవర్స్ చాలా ఉంటుందండి ఫ్రెండ్స్ తో మళ్ళా పక్కనే రాజహిరాని ఇల్లు ఇది మనదే. తర్వాత మధ్యలో మన ఆది పురుష్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు, అలాగే నెక్స్ట్ ఫిలిమ్స్ అవన్నీ, ఫుడ్ కూడా చాలా ఫుడ్ గురించి చెప్తావు. ఫుడ్ అసలు అవుట్ స్టాండింగ్. అది మాత్రం ఒకటి పాయింట్ ఏంటి, మేము ఎందుకంటే ఎన్ని ఇంటర్వ్యూస్లో ఏ సెలబ్రిటీని చూసినా ప్రభాస్ గారి ఇంటికి వెళ్తే మీరు ఫుల్ చాలా పెడతారు, చాలా భోజనం పెడతారు అని ఒక అది మా. సో మేము తినకుండా వెళ్ళాము అంటే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళగానే ఇది ప్రభాస్ అన్న ఇల్లే కరెక్ట్ అని మేము డిసైడ్ చేసాము. ఫస్ట్ మిర్చి బజ్జీ వచ్చింది, మిర్చి బజ్జీ వచ్చింది, అక్కడ పన్నీర్ బజ్జీ కూడా ఉంటుంది, ఒక పన్నీర్. అసలు అది ఏం కాంబినేషన్ కూడా తెలియదు నాకు దానిలో ఏమేమో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. తర్వాత అమ్మో అసలు లైక్ ఎవరక్కడ అంటే ఇట్లా సార్ అంటారు కదా, ఎవరక్కడ అనగానే ఒక ప్లేట్ వచ్చేదండి ఏదో మర్చిపోయి కావాలని వదిలేసి రావడానికి ట్రై చేశాను. సో నెక్స్ట్ డే అది తీసుకోవడానికి వెళ్ళి మళ్ళీ మిర్చి బజ్జీ తినొచ్చాను. కలద్దాలు మర్చి అరే కావాలని మర్చిపోయాను, రేపు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రే ఏంటండి లేదు, ఇప్పుడు ఆయన ట్రైలర్ టైం వేయడం ఎక్కువ మళ్ళా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి లాక్కొని వచ్చేసి. లేదు మేము కూడా అంటే మేము ఇబ్బంది పెట్టాము ఇక్కడ కూర్చుందాం కాసేపు. ఇక్కడ మేమిద్దరం సేమ్ సింక్ లో ఉన్నామండి, నేను ప్రభాస్ గారు. చాలా తర్వాత సీరియస్ గా చాలా తర్వాత నాలాంటి వాళ్ళు ఇంకో వాళ్ళు ఉన్నారు ఇన్నోసెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ వీళ్ళు అక్కడ అసలు చెప్పు ఇంకోటి మంచిగా మాట్లాడుతుంటే ఆపి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఎట్లానే అంటే వాళ్ళు మంచి వేవ్లెంత్ లో ఉన్నారు అనుకుంటా. సో అందుకనే చాలా మీ ఫీలింగ్ ఎలా ఉందండి ప్రభాస్ గారిని చూసినప్పుడు? ఆబ్వియస్ గా చాలా ఎగ్జైటెడ్ ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా? నేను చెప్పాను కదండి మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఒక సెకండ్ ఏమని చెప్పాను కలిసి చెప్పాను ఇంత ముందు. హలో చిన్నప్పటి నుంచి బడ్డీ అండి చిన్నప్పటి నుంచి. ఓకే అంటే మీరు అందరూ ఒకే స్కూలా? Yes. ఓకే ప్రభాస్ గారు మీరు నాగశ్విన్ ఒకటే స్కూల్ అండి? ఒకటే స్కూల్. సో ఎలా ఉండదండి చిన్నప్పటి నుంచి మీ రిలేషన్? బాగుండదు అంటే నాకు చాలా దెబ్బలు పడుతున్నాయి టీచర్ల దగ్గర నుంచి, వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు క్వశ్చన్ ఆన్సర్ పేపర్ అని, బట్ ఇక నాకు తప్పేది కాదు అట్లా. ఏంటండి పీజీ చేసేది అందరూ
అంటే నవీన్ డిగ్రీ పీజీ చేద్దాం అనుకున్నా బట్ డిగ్రీ లేదని ఆగిపోయాడు నవీన్. ఆయన ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాడు డిగ్రీ. ఏమంటారండి అంటే దానికి ముందు ఫస్ట్ ఇంటర్ చేయాలి కదా. ఫస్ట్ ఇంటర్ చేసి ఆయన ఏం చదువుకోలేదండి ఆయన. లేదు సెవెంత్ గ్రేడ్ లో చెప్పు నీ యాక్చువల్ పీజీ స్టోరీది. యాక్చువల్ పీజీ స్టోరీ ఇది నా సర్టిఫికెట్ లాన్న ఉన్నాయి మా ఇదర్ ఉన్న సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ ఒకటి. ఈసారి అనుదీప్ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన సర్టిఫికెట్లతోనే తీసుకురావాలి. నేను యాక్చువల్ గా సర్టిఫికెట్ తో నసే బయట ఆపేసి ఇట్లాంటి ఇక్కడ కుదరదు అని చెప్పి పంపించారు. ఎవరు చెప్పారండి అయ్యో మాకు ఒక మాట చెప్పుంటే నేను తీసుకొచ్చేది నేను సర్టిఫికెట్లతో వచ్చిన నేను. ఓకే నమ్మట్లేదండి ఎవరు మిమ్మల్ని అంటే పాపం అలా ఫేస్లు చూస్తే నాకు నమ్మతలేరు కానీ నిజంగానే తెలుస్తుంది. చాలా కష్టమైంది మాకు యాక్చువల్ గా ప్రభాస్ గారి ఇంట్లో కూడా మీరు స్కెచ్ లో చూసింది యాక్చువల్ గా రివర్స్. యాక్చువల్ గా అంటే అక్కడ ప్రకీర్తి గారు అని ఒక పెద్ద సెలబ్రిటీ ఉంటారు ప్రకీర్తి అని. ప్రకీర్తి మామ తప్పట్లేదు పాలకొద్దు తప్ప. సో ప్రకృతి సుకృతి ఐ థింక్ సరే కీర్తి మొత్తానికి కదండి బేసికలీ అలా జరిగింది ఆ ప్రభాస్ గారు లాంచ్ చేయడం ఆ ఎక్స్పీరియన్స్ అలా జరిగింది. సో ఇప్పుడు జాతి రత్నాలు అంటే ట్రెండింగ్ కమ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన చూడాలరా బాబు అని అక్కడ వచ్చేసింది ప్రతి ఒక్కరికి. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్ మీకు? డెఫినెట్గా అంటే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. అంటే మేము ఒక ఒక మంచి డిష్ తయారు చేసినప్పుడు ఒక ఇంగ్రీడియంట్స్ కానీ రెసిపీస్ అన్నీ చేసి ఫైనల్గా ఇంకా ఆ డిష్ ఇస్ రెడీ ఇంకా ఆడియన్స్ వచ్చి తిని టేస్ట్ చేసి చెప్పాలి ఇంకా ఎలా ఉంది ఏంటి అని. సో ఫార్ ఆ డిష్లో ఉన్న కొన్ని అలా అలా టీజర్స్ ట్రైలర్స్ అవన్నీ వదిలేము దా వాటికి రియాక్షన్ చాలా బాగుంది. సో ఇంకా మేము జస్ట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ రియాక్షన్స్ ఎక్కడెక్కడ అవుతారు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఓవరాల్గా ఎలా మూవీ ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఒక ఎక్సైట్మెంట్ తప్ప ప్రస్తుతానికి ఇంకేం లేదు. సో మీరు ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే పొద్దున ఫస్ట్ షోకి వచ్చే రివ్యూస్ చూసి మీ సినిమాకి వెళ్ళండి. సినిమా ఇఫ్ దేర్ ఆర్ సంబడి ఇప్పుడు ఎందుకంటే మీరు చూసినట్టు మీరే ఇందాక అన్నారు చిట్టి ఈజ్ లైక్ ఏ అంటే జాతి రత్నాల నుంచి వచ్చి ఏ కాంటెంట్ అయినా ఇట్ వాస్ ట్రెండింగ్ బిగ్ టైమ్ బికాజ్ ఆ సినిమాలో ఆ పొటెన్షియల్ ఉంది. అండ్ డెఫినెట్లీ నేను స్క్రిప్ట్ విన్నప్పుడే ఏదైతే నమ్మకం ఉందో అది ఇంకా బలపడింది నాకైతే. సో మన వరంగల్ అయితే ఫిక్స్ అయిపోయినా ఇంకా నేను ఇంకా ఈ సినిమా ఇది హిట్ కాబోతుందో నాకు బాగా నమ్మకం వచ్చేసింది. అండ్ డెఫినెట్లీ నాకైతే నేనైతే వెయిట్ చేస్తున్నా అండి మేమందరము ప్రసాద్ థియేటర్కి వెళ్ళి మేమందరం వాళ్ళ మధ్యలో కూర్చొని మేము కూడా హాయిగా నవ్వుకోవాలని మాత్రం నాకైతే ఉంది. సో బేసిక్గా జాతి రత్నాలు అనగానే ప్రభాస్ గారు అండ్ విజయ్ దేవరకున్నట్టు అక్కడి నుంచి ఇంకా ఎక్కడికో చిట్టి చిట్టి సాంగ్ ప్రతి ఒక్కటి కూడా ఒక మైల్ స్టోన్ లాగా అయిపోయింది ఈ సినిమాకి రిలీజ్కి ముందే. సో ఆఫ్టర్ రిలీజ్ ఖచ్చితంగా సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఇంకా అంటే మీరు రివ్యూస్ కూడా చూడాల్సిన అవసరం లేదు అంటే నా ఒపీనియన్లో మాత్రం. నా ఒపీనియన్ కూడా అదే అండి రివ్యూస్ చూడాల్సిన అవసరం లేదు రివ్యూస్ చూడకండి సినిమా చూడండి. సినిమా చూడండి చూసిన తర్వాత మీ రివ్యూ మీరే ఫామ్ చేసుకోండి.